సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ డిగ్రీ విద్యార్హతతో మనకి రెండు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి అసలు మనకి పరీక్ష అనేది ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది మొత్తం ఎన్ని దశల్లో భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు దీని గురించి ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది భారత ఇంటెలిజెన్స్ బ్యూరో జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో గ్రేడ్ టూ ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు మొత్తం మూడు దశల్లో పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది ఇక్కడ పోస్టుకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి దేశవ్యాప్తంగా పోస్టింగ్ అనేది ఇచ్చిన కేంద్రాల ప్రకారం దేశంలో ఎక్కడైనా రావచ్చు అంటూ కూడా మనకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పోస్టులు మొత్తం రెండు వేల ఖాళీలు అయితే ఉన్నాయి దీనిలో జనరల్ అభ్యర్థులకు సంబంధించి అంటే జనరల్ కేటగిరీ కింద తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి నూట పదమూడు బీసీలకు సంబంధించి నాలుగు వందల పదిహేడు ఎస్సీలకు సంబంధించి మూడు వందల అరవై ఎస్టీలకు సంబంధించి నూట ఇరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి అర్హతల గురించి చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చని చెప్పేసి ఇచ్చారు ఎనీ డిగ్రీ డిగ్రీ అంటే బీటెక్ చదువుని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే తప్పనిసరిగా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి మూడు దశల్లో జరుగుతుంది మొదటి దశలో టైర్ వన్ ఎగ్జామ్ అయితే నెరవేరుస్తారు దీనికి సంబంధించి వంద ప్రశ్నలు వంద మార్కులు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతాయి ఒక ప్రశ్నకి నాలుగు ఆప్షన్లు అయితే ఇస్తారు జనరల్ అవేర్నెస్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ న్యూమారికల్ అనాలిటికల్ లాజికల్ రీజనింగ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఇక్కడ ప్రతి విభాగానికి సంబంధించి ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు ఈ విధంగా మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులకి పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్కుల విధానం అయితే ఉంటుంది ఒక ప్రశ్నకి పావు మార్క్ అనేది కట్ అవుతుందంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది నాలుగు ప్రశ్నలు మీరు తప్పు పెట్టినట్లయితే ఒక మార్క్ అనేది కట్ అవుతూ ఉంటుంది ఇంకా మనం అర్హత మార్కుల గురించి చూసినట్లయితే టైర్ వన్లో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు ముప్పై ఐదు మార్కులు రప్పించుకోవాలి వందకి ఇంకా బీసీ కేటగిరీకి సంబంధించి కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వందకి ముప్పై నాలుగు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి వందకి ముప్పై మూడు మార్కులు రావాలి అప్పుడు మాత్రమే టైర్ టూ ఎగ్జామ్కి అయితే మీరు అర్హత సాధిస్తారు మళ్ళీ మనకి టైర్ టూ ఎగ్జామ్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ విధానంలో యాభై మార్కులకు ఉంటుంది ఇక్కడ వ్యాపారానికి ముప్పై మార్కులు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ రైటింగ్కి సంబంధించి ఇరవై మార్కులు కేటాయించారు పరీక్ష సమయం గంట అయితే ఇస్తారు ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది అర్హత సాధించాలంటే కనీసం యాభై మార్కులకి పదిహేడు మార్కులు పైబడి అయితే స్కోర్ చేయాలి అప్పుడు మీరు టైర్ టూ ఎగ్జామ్ కూడా అర్హత సాధించినట్లు అవుతుంది ఇక్కడ మొత్తం మొదటి ఎగ్జామ్లోను రెండో ఎగ్జామ్లోను ప్రతిభ ఆధారంగా ఖాళీల చూపున ఐదు మందిని ఒక్కొక్క అయితే ఎంపిక చేయడం జరుగుతుంది మూడవ దశగా అయితే షార్ట్ లిస్ట్ను తయారు చేసి ఇంకా ఫైనల్గా మూడవ దశలో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది దీనికి వంద మార్కులు కేటాయించారు ఇందులో భాగంగా సైకోమెట్రిక్ లేదా ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా నెరవేస్తారు మూడు దశల్లో చూపిన ప్రతిభల ఆధారంగా వ్యక్తి వెరిఫికేషన్ తుది జాబితా రూపొందిస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఈ విధంగా మనకి పరీక్ష తేదీలు కానివ్వండి సమయం కానివ్వండి ఇంటర్వ్యూ తేదీలు కానివ్వండి అప్లై చేసిన అభ్యర్థులకు సంబంధించి అప్లై అప్లికేషన్లో ఈమెయిల్ ఐడి అది ఇస్తారు కదా ఆ ఇమెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అప్లై అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడైనాది కూడా క్లియర్గా చూద్దాం చివరి తేదీ జనవరి తొమ్మిది లోపల అప్లై చేసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి పరీక్షల ఫీజు వచ్చేసరికి వంద రూపాయలు రిక్యూట్మెంట్ ఛార్జీ వచ్చేసరికి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మహిళలు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఓన్లీ రిక్యూట్మెంట్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఇక్కడ అభ్యర్థులు గరిష్టంగా మూడు సెంటర్లను అయితే ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి ఇంకా తెలంగాణ వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి ఏవైతే ముఖ్య పట్టణాలు ఉన్నాయో వాటిలో మీకు ఎగ్జామ్ సెంటర్ల కింద కేటాయిస్తారో అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ దీనిలో మీరు క్లియర్గా నోటిఫికేషన్ అది చెక్ చేసుకుని అప్లికేషన్ అది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా డిగ్రీ బీటెక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో మనకి రిలీజ్ అయినా ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి మళ్ళీ కూడా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావీ అ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్